తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా వాయిస్ ఆఫ్ కడప నువ్వు చాలా గొప్పగా పాడినందుకు నేను ఆశీర్వాదం చేయమని చెప్పలేదు వారిని. అక్కడికి వెళ్ళు, నీ చోటుకి వెళ్ళు. మిగతా వాళ్ళు అనుకోవచ్చు మేము కూడా బాగా పాడలేదా, మాకు ఆశీస్సులు ఇవ్వలేరా అని. నేను అడిగితే ఈ పాట గురించి వారు ఏమీ మాట్లాడరు కాబట్టి వారి చర్యల ద్వారా నీకు నేను ఆశీస్సునిప్పించాను, అంతకంటే లేదు. నేను వంగలేను, లేకపోతే ఇక్కడ సాష్టాంగంగా పడిపోతాను కాళ్ళ మీద. ఆ పాట తీసిన విధానం తలుచుకుంటే ఈరోజు కూడా నాకు కళ్ళలోకి నీళ్ళు వస్తాయి, నిజంగా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి. రమ్యంగా కుటీరాన ఎలా స్టార్ట్ అవుతుందమ్మా? తర్వాత జరగబోయే కథని మ్యూజిక్లో ఎంత గొప్పగా చెప్పాడు మామ. ఆ నోట్ అక్కడ రావడానికి ఆ భాష ఆయనకు తెలియకపోవడం అనేది ఎవరన్నా నమ్ముతారా? బాపు గారు బొమ్మ వేసినట్టే పాటను చెక్కాడు మహాదేవన్ గారు. నిజంగా ఈ సాహిత్యంతో తీసేసి రాయచండి పాట గురించి. దిస్ ఈస్ ది కంపోజిషన్.